First of all, happy birthday, Swami. Thank you so much. Happy birthday. Thank you so much. First birthday after Pelli. After Pelli, after success. So, ఎలా అనిపిస్తుంది స్వామి? I'm very happy, very very happy with the result. అందరికి మంచి పేరు వచ్చింది, సినిమా మంచి హిట్ అయింది అండ్ సో వెరీ హ్యాపీ. హోలీ ఎగ్జాక్ట్ హోలీ రంగ్ కట్స్ ఇంకేంది మనకు కూడా కలర్ఫుల్. నాకు అసలు మొత్తం అన్నింటిలో నాకు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు సినిమాలు తప్పి ఫైనల్గా నేను బ్రహ్మాజీ గారి ద లెజెండరీ బ్రహ్మాజీ గారి ఐ మీన్ డైరెక్షన్. ఇట్స్ మై ప్లెజర్ సార్. నేను యాక్చువల్గా ఏంటంటే సెకండ్ సినిమాకి అడిగాను, ఇందుకులా లండన్ లండన్ వదిలేను అని క్యాన్సిల్ చేశాడు. నేనేం కాదు వచ్చేసి అప్పుడు సైరా చేస్తా లండన్ అది అని వద్దన్నాడు. సరే ఇక్కడ హైదరాబాద్ లోకల్ షూటింగ్ అంటే పర్లేదులే అనుకుని పెట్టుకున్నాడు. అసలు మీరు అన్నండి అనండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సో మర్చిపోయి నిన్నగా మీరు సినిమా చూసిన? నిన్న చూశాను, చాలా బాగా థియేటర్లో అది బాగుంది. అందరు ఫోన్లు చేశారు, చాలా నీ క్యారెక్టర్ చాలా బాగుంది, భలే ఎంజాయ్ చేసామని. బట్ అది పర్సనల్గా కూర్చొని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయినాను. నిజంగా సార్, ఎందుకంటే మీ నాకు ఈ టైప్ ఆఫ్ ఇంత రేంజ్ ఆఫ్ ఫన్ నేను ఎప్పుడు ఇది వర్క్ చేయలేదు, రాయలేదు కూడా నాకు అంత చేత కాదు. మీరు చూసి మీరు చేస్తున్నప్పుడు ఇది భలే క్లిక్ అవుతుంది చూడంటే ఏదో మామూలుగా మొహమాట అందరూ ఎలాగే అంటారు అనుకున్నాను, కానీ ఫైనల్గా ఎడిట్ అయిన తర్వాత మీ డబ్బింగ్ తర్వాత వెనకాల ఆర్ఆర్ పడిన తర్వాత చూస్తుంటే అసలు ఆ మామూలుగా నవ్వు రాలేదు అప్పట్లో. అంటే మాకన్నా ఇలా పక్కన కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి చైర్ కింద పడిపోయి నవ్వుతా ఉంటే నాకు వచ్చేసి కొంచెం ఎంత బాగా క్లిక్ అయింది అనమాట అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని అలాగా కెమిస్ట్రీ అలా వర్కౌట్ అవుతుంది, పక్కన యాక్టర్స్ని బట్టి అట్మాస్ఫియర్ని బట్టి. కామెడీ ఎప్పుడు అంతే కదా, ఎంత బాగా మీది నితిన్ గారి మీది డెఫినెట్గా అందరూ సరదాగా అందరూ ఫన్ లవింగ్ పీపుల్, సరదాగా జోవిల్గా ఉన్నాం కాబట్టి అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అలాగే సెకండ్ హాఫ్లో అందరూ కామెడీయే, ఇప్పుడు నరేష్ గారు ఎరకొట్టేశారు, అలాగే మా పితామహుడు కామెడీ బ్రహ్మ అంటే ఇప్పుడు నెంబర్ వన్ యాక్చువల్గా వెనిల్ కిషోర్ గారు. అంతే కదా, వెనిల్ ఆయనే కదా ఇప్పుడు కామెడీ కింగ్ అంటే ఆయనే. కామెడీలో పితామహుడు, కామెడీ జోనర్లో ఆయన నెంబర్ వన్. సో మేమందరం బచ్చేయగలం ఆయన అనుకో అలాగే. సో మా తరపున మేము కంట్రిబ్యూట్ చేసాం, నేను మా హీరో అందరం అనిల్ కిషోర్ ముందు కీర్తి అలా కొంత కంట్రిబ్యూట్ చేసి మిగతా ఆయనకి ఇచ్చేసాను అన్నమాట.